అట్లయితే సామెతలు 22:6 మనం చూస్తాం, బాలుడు నడవలసిన త్రోవను ఆయనకు నేర్పు. ఏంటి నేర్పించాలి? దుర్మార్గతను నేర్పించమని దేవుడు అక్కడ చెప్పలేదు. బాలుడు నడవలసిన త్రోవ ఏది అంటే, చిన్న వయసు నుండే హన్న ఏమి నేర్పిందంటే, సమూయేలును ఏలీ ఎదుట మందిరంలో పెట్టేసి వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని గూర్చిన ఎరిగిన ప్రతి స్త్రీ, ప్రతి తల్లి ఏం చేయాలంటే, చిన్న వయసు నుండే తన బిడ్డలకు భక్తిని నేర్పాలి, దేవుని భయమును నేర్పాలి, మంచి నడవడిని నేర్పాలి. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించండి అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పటి కాలపు పిల్లలు ఎలా తయారంటే, పెద్దవాళ్ళ కన్నా చాలా జ్ఞానవంతులు అయిపోయారు. ఎలా అయిపోయారు? చాలా జ్ఞానవంతులు అయిపోయారు. మొన్నటికి మొన్న న్యూస్ లో మీరు చూస్తున్నట్లయితే, 5 మంది పిల్లలు, 6th, 7th, 5th class పిల్లలు, వాళ్ళు ఏం చేశారంటే, ఒక అమ్మాయిని పాడు చేసి పోలీసులకు కూడా కానరాకుండా అమ్మాయిని మాయం చేశారు. దేవునికి స్తోత్రం. 10 రోజుల పాటు పోలీసులకే ముప్ప తిప్పలు పెట్టారు. ఎక్కడిది వాళ్ళకి ఆ జ్ఞానం అని చూస్తున్నట్లయితే, ఇప్పుడు దినాలలో జ్ఞానము, చెడు జ్ఞానం పెరిగిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. సెల్ ఫోన్ పట్టుకుంటే చూడరాని దృశ్యాలు చూసి చిన్నవారిలో కూడా భయంకరమైన కోరికలు పుట్టి భయంకరమైనటువంటి వ్యక్తులుగా తయారైపోతూ ఉన్నారు. అందుకే మనం చిన్నప్పటి నుండి వారికి ఏమి నేర్పించాలంటే, దేవుని భయమును, దేవుని భక్తిని నేర్పించాలి. చెడు యొక్క మార్గము, చెడు నడత వారి మనసులోనికి రాకుండా ఉండాలంటే, మొట్టమొదటిగా తల్లిగా నీ కుటుంబంలో నీ బిడ్డలకు మంచిని నూరు పోస్తూ రావాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూడండి, చెట్టు ఎలా ఉంటే కాయ కూడా చెట్టును బట్టే కాయ ఉంటారు. తల్లులు తండ్రులు ఎలా ఉంటే పిల్లల జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఈ తల్లి చేసినటువంటి ఆ చెడ్డ వైఖరిని బట్టి, ఈ యొక్క అతల్య చేసినటువంటి ఆ చెడ్డ వైఖరితనాన్ని బట్టి, ఆ దుర్మార్గపు జీవితాన్ని బట్టి, అహజ్య కూడా ఆ దుర్మార్గపు జీవితాన్నే జీవిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 3వ యోహాను పత్రిక 1:4 3వ యోహాను పత్రిక 1:4 త్వరగా చదవద్దాం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చూడండి, మన పిల్లల్ని, నీ పిల్లోడు చాలా భయంకరమైన దొంగ అన్నారు అనుకోండి, మనకి ఎలా ఉంటది? ఒకవేళ అది దొంగతనం చేసిన అనయమంటాం, నా పిల్లోడు మాత్రం అలాంటోడు కాదు, ఏ నువ్వు పట్టుకున్నావా, నువ్వు చూసావా, నీకేమైనా దొరికాడని అడుగుతాం. కానీ మన యొక్క జీవితంలో ఇక్కడ యోహాను పత్రికలో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నచున్నారన్న సంగతి వినుట కంటే ఎక్కువైన సంతోషము నాకు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక బిడ్డ ఏం చేశాడంటే, మొదటి రోజు పక్కింటి నుంచి ఒక మంచి వస్తువు తెచ్చి ఇంట్లో పెట్టాడంట. పిల్ల అన్నదంటే, ఎక్కడ రా అంటే, అది అక్కడ తెచ్చానమ్మా. అయితే అక్కడ దాసి ఎక్కడ, ఇంట్లో సరుకులు నిండుతాయి కదా, పుల్లిగా సామాన్లు, అక్కడ దాసి అంటే వాడు దాశాడు. వారం 2 వారాలు పోయిన తర్వాత ఇంకో పెద్ద వస్తువు తెచ్చాడు. దాన్ని కూడా వాళ్ళ అమ్మ అడిగింది, ఎక్కడ తెచ్చావురా అమ్మా? అలా అక్కడ తెచ్చాను. అయితే అది కూడా లోపల దాసిన ఆయన దాశాడు. 4 వారాల తర్వాత ఇంకా కొద్ది పెద్ద తెచ్చాడు. అలా 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 గజ దొంగ అయిపోయాడు. ఏ దొంగ అయిపోయాడు? చాలా గజ దొంగ అయిపోయాడు. ఒకరోజు పోలీసులకు చిక్కాడంట. చిక్కి ఆయన తీసుకుని వెళ్లి జైల్లో పెట్టేశారు. చివరిగా ఆయనకి ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడినప్పుడు ఆ జైలు అధికారి మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నీకు రేపు ఉరిశిక్ష తెస్తాం కనుక నువ్వు చివరిగా ఎవరితోనైనా మాట్లాడాలా, ఒకవేళ మాట్లాడవలసిన వారు ఉంటే చివరిసారిగా నువ్వు మాట్లాడొచ్చు అంటే మా అమ్మ ఉంది పిలవండి అన్నారంట. అమ్మ వచ్చింది జైలు దగ్గరికి. లోపల ఉన్నాడు కుమారుడు. జైలు దగ్గరికి వచ్చి నిలబడి అమ్మతో మాట్లాడడానికి అమ్మను పిలిచాడు. పిలవగా పిలవగా, అమ్మ నీ చెవి నా దగ్గర పెట్టన్నాడు, నీకు రహస్యమైన మాట చెబుతాను. ఆమె అనుకుంది, నా కొడుకు ఇంకెక్కడో వజ్రాలో వైడూర్యాలో దాసి ఉన్నాడేమో, అది నాకు చెప్తాడేమో అని చెవి పెట్టేసరికి చెవి టక్కున కొరికేశారు.
ఎందుకు కొరికాడు? నీవు చిన్న వస్తువు నేను తెచ్చినప్పుడే నేను దొంగ పని చేశానని నువ్వు నన్ను తిట్టుంటే ఈ రోజు నేను ఉరి శిక్షకు వెళ్లేవాడిని కాదమ్మా. నీవు ఆ రోజు నాకు చెప్పకపోవడాన్ని బట్టే ఈ రోజు నేను ఈ శిక్ష భరిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నప్పుడు చేస్తే ఏదో తెలియక చేశాడులే చెప్పొచ్చులే అనుకుంటాం, కానీ అది చినిగి చినిగి చేటం తవ్వుతుంది, పెరిగి పెరిగి పెద్ద దొంగతనం అవుతుంది. కాబట్టి పిల్లలు చిన్న చేసినా పెద్దది చేసినా తప్పును తప్పుగా ఖండించే బాధ్యత ఎవరిదంటే తల్లిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కుమార్తెలు అవనివ్వండి, మన కుమారులు అవనివ్వండి. వారు మన దృష్టి ఎదుట, ప్రజల దృష్టి ఎదుట దోషులుగా నిర్ధారణ అవుతూ ఉన్నప్పుడు వారిని గద్దించి ప్రేమతో వారిని మార్చుకోగలిగిన పని తల్లులుగా మనమే చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ అమ్మాయిని అలా చేసిన తరువాత వాళ్ళని పోలీసులు పట్టుకుని ఆ నలుగురు గుంటల్ని అడిగితే వాళ్ళంటూ ఉన్నారు, మేము సెల్ ఫోన్ లో చూసి ఈ విధంగా చేసి మేము ఆ అమ్మాయిని ఏం చేశారు, వాళ్ళు ఒక గోతిలో ఒక నుయ్యిలో ఎక్కడో పడేశారు. ఎలా పడేశారంటే రాయి కట్టి పడేశారు. రాయి కట్టకపోతే బాడీ తేలిపోద్ది. కాబట్టి నిజంగా ఆ పిల్లలు ఆ న్యూస్ చదివినప్పుడు వారికున్న జ్ఞానానికి నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. పిల్లలు చాలా చిన్నోళ్ళు, 6th class 5th class అంటే వాళ్ళకి అంత అనుభవం జ్ఞానం లేదు. ఎలా అంటే వాళ్ళు చెడిపోతున్న లోకంలో పడిపోయి భయంకరమైనటువంటి దుష్కార్యానికి ఒడిగట్టారు. వాళ్ళకి సపోర్ట్ ఎవరు? తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మన కుటుంబాలలో కూడా చెడిపోతున్న పిల్లలుంటే దయచేసి సపోర్ట్ మాత్రము చెయ్యకూడదు. వాళ్ళని సరిచేయడానికి, మంచి మార్గంలో పెట్టడానికి, మంచిగా బ్రతికించడానికి, మంచిగా మంచి పేరు తెచ్చుకునే వ్యక్తులుగా నడిపించడానికి కొన్నిసార్లు మనం ప్రేమతో వారికి చెప్పాలి, బాధతో కన్నీరు కార్చి ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వాక్యములో సమూయేలును తీసుకెళ్లి హన్న మందిరంలో పెట్టింది ఎందుకో తెలుసా? పెనిన్నాకు పిల్లలున్నారు. ఆ పిల్లల దగ్గర హన్న కుమారుడు ఉండొచ్చు, పెరగచ్చు, గాని లోకములో లోకరీతిగా ఉంటే నా కుమారుడు తప్పనిసరిగా చెడిపోతాడు. నా కుమారుడు మందిరములో ఉంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ఉంటాది, ప్రార్థన ఉంటాది, దైవ సేవకుని సహవాసం ఉంటాది. కాబట్టి నా బిడ్డ చెడిపోడని చెప్పి పాలు విడిచిన వెంటనే సమూయేలును తీసుకెళ్లి ఏలి ఎదుట ఆమె పెట్టేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ వాక్యం ఉంటాది, ఏలి ఎదుట సమూయేలు దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నారు. పరిచర్య చేయటాన్ని బట్టి, దేవుని మాట వినటాన్ని బట్టి, దేవుని స్వరాన్ని వినటాన్ని బట్టి సమూయేలు ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు. దేవునికి స్తోత్ర. అతన్య తన కుమారుడికి నేర్పించే ఆ దుర్మార్గపు పనులను బట్టి భయంకరమైనటువంటి మార్గంలోనికి వెళ్ళిపోతూ వచ్చాడంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూడండి, మనం చిన్నప్పుడే పిల్లలకి చెప్పకపోతే పెద్ద అయ్యాక వాళ్ళ మాట వింటారా? సామెతను చూడండి, మొక్క వంగందే పెద్ద అయిన తర్వాత అంటాడు, ముందు నువ్వు మారు తర్వాత. చూడండి, తాగే తండ్రి ఉన్నాడు అనుకోండి, ఒకవేళ కుమారుడు తాగుబోతు అయిపోతే, నాయన నువ్వు తాగక్రా, లెవర్ చెడిపోద్ది, గుండె చెడిపోద్ది, నీ కిడ్నీలు చెడిపోతాయంటే నువ్వేమైనా మంచి పని చేస్తున్నావా నాకు చెప్పడానికి అని అడుగుతారు. అందుకే మనం మానుకొని వాళ్ళకి కొన్ని చెప్పాలి. దేవునికి స్తోత్ర. మొక్కై వంగనిది మానై వంగటం చాలా కష్టం. మొక్కలా ఉన్నప్పుడే చెడును మనం ఏం చేయాలి? వారిలో నుండి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎంట కూర్చుండినప్పుడు, త్రోవలు నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను, అవి నీ కన్నుల నడుమ బాసికవలే ఉండవలను, నీ ఇంటి ద్వారబంధముల మీదను గౌరవుల మీదను వాటిని వ్రాసుకొనవలను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏం చెప్పాడు దేవుడు?
ప్రతి వాక్య భాగాన్ని దేవుని యొక్క బిడ్డలకు తల్లులు నేర్పించాలి. కుటుంబ ప్రార్థనలో ప్రతిరోజు ఒక వాక్యాన్ని వాళ్ళకి మనము చెప్పడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్ర. అని మీరు తప్పుగా అనుకోకండి. మనం ఒక సీరియల్ చూసాం అనుకోండి, వాళ్ళు ఎన్ని సీరియల్ చూస్తారు? మనం ఒక గంట ముచ్చట పెట్టుకుంటే వాళ్ళు స్నేహితులతో 2 గంటలు పెట్టుకుంటారు. అమ్మా రా ప్రార్థన చేద్దామంటే నువ్వు ముందు అన్ని మానుకొని వస్తే నేను వస్తాను అంటారు. ఎందుకు ఇంతకే చెప్పాను, మొక్కయి వంగకపోతే మాను వంగిన తర్వాత వంగడం అనేది చాలా కష్టము. చూడండి ఈ కుటుంబాల్లో తల్లులు తిట్టారనుకోండి, కొన్ని కుటుంబాల్లో చూస్తాను చిన్న పిల్ల కూడా తల్లి తిట్టిన వెంటనే మాటలు రాకపోయినా తిడతారు, చేతులు ఊపుకొని తిడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ అమ్మని ఫాలో అయిపోతారు వాళ్ళు చిన్నపిల్లలు. ఎందుకంటే తల్లి అలా ఉంటే పిల్ల అలాగే. కుమార్తెలు గాని కుమారులు గాని ఎక్కువగా అనుసరించేది ఎవరిని అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులనే. పెరిగి పెద్దయిన తర్వాత స్నేహితులను అనుసరిస్తారు బయటికి వెళ్ళిన తర్వాత. కానీ మనం చిన్నప్పుడు వాడు మన దగ్గర ఉన్నప్పుడే వాళ్ళకి మనము నేర్పించవలసినవన్నీ ఎలా నేర్పించాలో ఇక్కడ మన ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయం 6వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చక్కగా బయటికి వెళ్ళినప్పుడు, ఇంట కూర్చున్నప్పుడు, వారు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసే తల్లులుగా మనము ఉండాలి. ఎందుకంటే ఈ లోకం చెడిపోయింది కాబట్టి. అమ్మా అయ్యా నువ్వు బయటికి వెళుతూ ఉన్నావు, నీ చూపులు జాగ్రత్త, నీ నడవడికి జాగ్రత్త, స్నేహితులతో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే విధానము జాగ్రత్త, ఎక్కడ ఎటువంటి చెడును కార్యాన్ని నువ్వు చేస్తే ఒకవేళ నేను చూడకపోవచ్చు గాని దేవుడు చూస్తాడా అని మనము పిల్లలకి చెప్పాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. తల్లులుగా మనం ఏమంటామంటే, నాన్న తిన్నావా, ఎక్కడున్నావు, జాగ్రత్తగా బస్ ఎక్కావా, జాగ్రత్తగా దిగావా, ఇవి అడుగుతాం. కానీ సాధారణంగా ఒరే దిగినప్పుడు ప్రార్థన చేసుకో, ఎక్కినప్పుడు ప్రార్థన చేసుకో, బయలుదేరినప్పుడు ప్రార్థన చేసుకో, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకములో ఉంచుకో అని సర్వసాధారణంగా మనము చెప్పము. దేవునికి స్తోత్ర. వాక్యం అంటారు ఎంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, తిరిగినప్పుడు, నడిచినప్పుడు కూడా వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించే తల్లులుగా ఉంటే మీ బిడ్డలు యొక్క అతల్య కుమారులు వలె, కుమారుడు వలె దుర్మార్గులు కారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎక్కడిది, ఎలా వస్తుంది ఆ యెహోవా యందని భయం అంటే మన కుటుంబాల్లో మనము తల్లులుగా వారికి నేర్పిస్తూ రావాలి. అందుకే వాక్యం ఇందాక చదువుకున్నాం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించాలి. నీవు కోట్ల రూపాయలు ఆస్తి కూడబెట్టించిన మంచి పేరు మంచి గుణము లేకపోతే వాడి దగ్గర ఆ డబ్బు నిలవదు, చాలా కష్టం. అందుకే మనం ఇవ్వవలసింది ఏంటంటే దేవుని గురించిన అతి విలువైన భక్తిని ఇవ్వాలి. దేవుని గురించిన అతి విలువైన భయమును వాళ్ళకి మనము నేర్పుతూ రావాలంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కీర్తన భాగం 34వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. కీర్తన 34:11. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అక్కడ వాక్య భాగం ఏం మాట్లాడుతుందంటే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. ఇప్పటి పిల్లలకి వినే బుద్ధి ఉందంటారా? మనమే వినము, ముందు మనం చేస్తే కదా వాళ్ళు చేస్తారు. వాక్యం వింటాం వదిలేస్తాం, ప్రార్థన వింటాం వదిలేస్తాం, ఎన్నోసార్లు గద్దెంపులు వింటాం వదిలేస్తాం. అందుకే మన పిల్లలు మన మాట వినరు. కానీ ఇక్కడ వాక్యం అంటది, యెహోవా యందలి భయము మీకు నేర్పెదను, మీరు వచ్చిన మాట వినండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పిల్లలకి తల్లులుగా మనం ఒకటి నేర్పాలి, ఒరే నీకు సండే స్కూల్లో చెప్పినా సేవకులు చెప్పినా ఏ మాట అయినా నువ్వు లోబడి వింటే ప్రయోజకుడు ప్రయోజకురాలవు అవుతావు. వారికి ఎదురు చెప్పకూడదు, పెద్దల మాటకు నువ్వు లోబడి ఉండాలి అని మనము చెబుతూ రావాలంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అదే రీతిగా దేవుని కట్టడలను, దేవుని యొక్క వాక్యాన్ని
వానికి మనము నేర్పించాలి. చూడండి, కొన్ని కొన్ని వాక్యాలు కొంతమంది పిల్లలకు తెలియదు. ఇప్పుడే చెప్పాను, యునేకే కోసం చెప్పాను, విన్నా కానీ మర్చిపోయా. ఎక్కడ ఏ వాక్యం ఉంటుందో బైబిల్ ఎవరు కూడా త్వరగా తీసి చదవలేని పరిస్థితి. ఎందుకు అంటే వాళ్ళు రోజు వాక్యాన్ని ఉదయం టిఫిన్ లేకపోతే అడుగుతాం, అడుగుతారా మీ పిల్లలు? భోజనానికి మంచి కూర లేకపోతే అలుగుతారు. రాత్రి భోజనంలో మంచి కూర లేకపోయినా అలుగుతారు. నాకు తెలుసు, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు అలుగుతారు కదా. అన్ని ఇస్తాం కానీ అన్ని ఇచ్చిన నీవు వాక్యం చదవకపోతే, ప్రార్థన చేయకపోతే ఒక పూట తిండి కట్ చేయాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అన్ని సౌఖ్యాలు అందిస్తున్న తల్లిగా నీవు వాక్యం చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా ఒక పూట భోజనాన్ని నీవు కట్ చేయాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీవు వాళ్ళ దృష్టిలో ఆ తల్లి అలాగా దుర్మార్గపు తల్లిగా అనిపించుకున్నా పర్లేదు, కాని నీవిచ్చేది మాత్రం మంచి నీతిని అని బాగా జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్ర. అతల్య తన కుమారుడైన అహజ్యాకు చెడును నేర్పింది. దేవుని గురించి నువ్వు దుర్మార్గురాలని తల్లి అయిపో, పర్వాలేదు గాని నీవు దేవుని వాక్యాన్ని చదవమ్మా, అప్పుడే నీకు భోజనం. నువ్వు దేవుని వాక్యంలో నడవమ్మా, అప్పుడే నీవు అడిగింది నేను ఇస్తాను. నీవు ఒక 10 నిమిషాలు ప్రార్థన చెయ్యమ్మా, అప్పుడే నీవు అడిగింది నేను ఆ మాట అనము అంటాంరా. చాలా కష్టం. దేవునికి స్తోత్ర. అలిగి కూతురు ముసుకేస్తే, కొడుకు ముసుకేస్తే ఎంతనే డబ్బులు ఎక్కడ ఏ ఎరకలో ఉండమైనా తెచ్చి ఇచ్చేస్తాం. మీ తల్లిలు ప్రేమకు, నేను కూడా తల్లినే, మన ప్రేమకు దేవునికి వందనాలు చెప్పాలి. హల్లెలూయా. మీరు చేయటం మంచిదే, మీ బిడ్డలను ప్రేమించటం మంచిదే, మీ బిడ్డలకు అడిగి నివ్వటం మంచిదే, గాని దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని ఒకవేళ నీ బిడ్డలకు ఇవ్వకపోతే రానున్న భవిష్యత్తులో నీ బిడ్డలు చెడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటి కాలంలోనే చెడిపోతూ ఉందంటే రానున్న దినాలలో మన పిల్లలు చెడిపోతారని సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చిన్న వయసులో భక్తిని, నీతిని, యథార్థతను, ప్రార్థనను, సహవాసం మన బిడ్డలకు నేర్పించకపోతే ఇప్పటి కాలపు ఆ సహవాసం లేని తల్లులు తండ్రులు రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నా బిడ్డలు చెడిపోయారండి, నా బిడ్డలు నా మాట వినటం లేదండి, నా బిడ్డలు త్రాగుబోతులైపోయారు, నా బిడ్డల వల్ల నా ఆస్తికి నష్టం వచ్చింది, నా బిడ్డల వల్ల నా ప్రాంతంలో నేను తలెత్తుకోలేకపోతూ ఉన్నా, నా పిల్లల వల్ల నన్ను ఎవరు గౌరవించటం లేదని చాలా మంది కుటుంబాల్లో తల్లులు తండ్రులు ఏడుస్తూ ఉన్నారు. బిడ్డలు చేసిన చెడు కార్యాలను బట్టి చనిపోయిన తల్లిదండ్రులు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు మనతో ఈ రోజు ఈ వాక్యం ద్వారా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, నీవు అతల్య వలె నీ బిడ్డను దుర్మార్గపు మార్గంలో నడిపిస్తే ఒకవేళ ఇప్పటికైనా దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే మంచి నీతి మార్గాన్ని నీ బిడ్డలకు నేర్పించడానికి ప్రయత్నము చేయాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మొట్టమొదటిగా పిల్లలు మన నడవడికనే చూస్తారు. ఎవరు నడవడికనే మొదట నేర్చుకునే మంచి ఎక్కడైనా ఉందంటే అది నీ ఇల్లే. ఒకవేళ నీవే చెడిన దానివైతే, ఒకవేళ మనమే చెడిపోయిన వారం అయితే వారిలో మంచి రమ్మన్నా రాదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎందుకు రాదంటే వారి మైండ్ లో ఒక ఆలోచన వచ్చేస్తుంది, ఇంకా నేను కూడా ఏదైనా చేసుకోవచ్చు, ఎందుకంటే నా తల్లి జీవించే జీవితం బాగోలేదు, నా తండ్రి ప్రవర్తించే తీరు బాగోలేదు, నేను ఎటు వెళ్ళినా ఎవరు నన్ను అడగరు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూడండి, చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ముసుకేసుకుని ప్రార్థన చేస్తే పిల్లలు కూడా అక్కడ టవల్ తెచ్చుకొని ముసుకేసుకొని తల్లి దగ్గర కూర్చుంటారు, ఆడపిల్లలు. అలాగే చీర కట్టుకోవడం తల్లులు చేస్తే వాళ్ళు కూడా చిన్న టవల్ కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే నిన్ను వాళ్ళు గమనిస్తూ ఉన్నారని చాలా బాగా మనము అర్థం చేసుకోవాలి. అందుకే మనము వారి దృష్టిలో భార్య భర్తలుగా ఉన్నవారు గాని, ఒంటరిగా ఉన్నవారు గాని, నీ ప్రవర్తన, నీ మాట, నీ వినికిడి, నీ జీవితము నీ బిడ్డకు ఒక నీతికరంగా కనిపించాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అలా ఉన్నప్పుడే
రానున్న దినాలలో మన బిడ్డలను ఎవరు బయట వారు పలాని కుమార్తె వాళ్ళ బిడ్డ వాళ్ళ కుమార్తె చాలా నీతి మంతురాలు అని చెప్పగలుగుతారంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యిర్మీయా 9:20 చదువుదాం. యిర్మీయా 9:20. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. నీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అక్కడ వాక్య భాగం ఏం మాట్లాడుతుందంటే, స్త్రీలారా, ఎవరిని అక్కడ ఎవరి గురించి యిర్మీయా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు? పురుషులారా అనలేదు. ఎవరికి బాధ్యత దేవుడు ఇచ్చాడు? కుటుంబాన్ని కట్టే బాధ్యత స్త్రీకి ఇచ్చాడు. కాబట్టి స్త్రీతోనే అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, స్త్రీలారా, మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పించండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మనోళ్ళు ఏం చేస్తారంటే, ఏమైనా కొనకపోతే అంగలారుస్తారు, ఏమైనా ఇష్టమైనవి ఇవ్వకపోతే పిల్లలు కన్నీటి దారలకు ఒక బకెట్ నిండిపోద్ది. నాకు చెయ్యలేదు, నాకు ఇవ్వలేదు, నన్ను చూడలేదు, నాకు పెట్టలేదు. పెళ్లిదైన ఆడవాళ్ళు కూడా ఇవే, నాకు పెట్టలేదు, ఆడికే పెడుతుంది, దానికే పెడుతుంది, వాళ్ళకే ఇస్తుంది. ఈ ఏడుపు ఎక్కువైపోద్ది ఇంట్లో. ఆ ఏడుపు అక్కడ ఏడమని దేవుడు ఇక్కడ చెప్పలేదు. మనం నీతిని దేవుని రాజ్యాన్ని వెతికే వారిగా ఉండాలి. మన బిడ్డలకు మనం ఏమి నేర్పించాలంటే, కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూడండి, మన పిల్లలు ప్రార్థనలో కళ్ళు మిటికరించుకొని చూస్తారు, గుడ్లు మిటికరించుకొని. తప్పు లేదు, ఒక టెంకి మీద కొట్టైనా కళ్ళు మూసి ప్రార్థన చేయి. మా చిన్న వయసులో